నమస్తే మేడం. నమస్తే అండి. చాలామంది మనీ అఫర్మేషన్స్ అడుగుతూ ఉంటారు, ఎస్పెషల్లీ ఏ విధంగా చేస్తే బెటర్. చాలా టెక్నిక్స్ యూస్ చేస్తాం, ఎర్లీ మార్నింగ్స్ లేచి చేస్తూ ఉంటాము, దాంతోపాటు నోట్బుక్ పైన రాస్తూ ఉంటాము, కానీ మాకు ఇంకా మనీ రావట్లేదు. ఏదైనా టెక్నిక్ చెప్తారా, అది ఫాలో అవుతాము అండ్ మాకు ఏదో నెగిటివ్ అనిపిస్తూ ఉంటుంది అని మాట్లాడుతూ ఉంటారు చాలామంది. బట్ అఫర్మేషన్స్కి చాలా పవర్ ఉంటూ ఉంటుంది. మీరు అన్నట్టుగానే మన మైండ్లో రికార్డ్ అవుతూ ఉంటుంది, మనం మాట్లాడుతూ ఉంటాం, చాంట్ చేస్తూ ఉంటాం, తీసుకుంటాం, ట్రిగర్ అవుతూ ఉంటాయి ఊరికే అవే పాయింట్స్. సో ఒకసారి దానికి సంబంధించి మనం ఏం చెప్పొచ్చు అంటారు? యాక్చువల్గా చాలామందికి అలవాటు ఉన్నది ఒకటి బెస్ట్, అందరికీ అవైలబుల్లో ఉండేదాన్ని వాడుతూ టెక్నిక్ని చెప్తాను. తెలిసిన బట్ నేను చెప్పినప్పుడు కొన్ని ఎఫర్మేషన్స్ని వీళ్ళు ఎలర్ట్గా కనుక ఫాలో అవ్వరు అంటే వాటికి రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చాక వాళ్ళకి అనిపిస్తుంది, ఓ ఎక్క పనిచేసింది ఇది అని. మిర్రర్ టెక్నిక్ చాలామందికి తెలుసు. మనం చాలా పెద్ద పెద్ద వాళ్ళని అబ్జర్వ్ చేస్తే, మోటివేషనల్ స్పీకర్స్ కానీ, ముందు మాట్లాడే ముందు వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళని వాళ్ళు మిర్రర్లో చూసుకుని కొన్ని మాటలు చెప్పుకోవడం వల్ల మన సబ్ కాన్షియస్ మైండ్కి డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వగలుగుతాం. జనరల్గా మనం ఏం చేస్తాము అంటే కాన్షియస్ మైండ్తో చూసేవి కాకుండా మన మైండ్కి రీప్రోగ్రామింగ్ చేయడానికి ట్రై చేస్తాం. లా ఆఫ్ అట్రాక్షన్లో బేసిక్ అందరం చేసేది అదే. అలాంటి రీప్రోగ్రామింగ్ టైంలో మనం ఐస్ క్లోజ్ చేసుకుని చేసేదానికంటే మిర్రర్ టెక్నిక్ చేసామనుకోండి, అన్నీ ఏ టెక్నిక్ అయినా పవర్ఫులే, బట్ మిర్రర్ టెక్నిక్ పనిచేసినంత పర్ఫెక్ట్గా అందరికీ ఎక్కువగా మిగతా టెక్నిక్స్ అటు ఇటుగా ఉంటాయి. కానీ ఇది 100% వర్క్ చేస్తుంది. ఎవరికైనా అయితే ఒక్కొక్కరికి విజువలైజేషన్ రావట్లేదు అంటారు, లేదంటే మనీ ఎఫర్మేషన్స్ కనెక్ట్ అవ్వలేకపోతున్నాం అంటారు. డిఫరెంట్ డిఫరెంట్ మనీ ఎఫర్మేషన్స్ ఉంటాయి, న్యాచురల్గా ఉంటాయి, కొన్ని కొన్ని వాళ్ళంతటి వాళ్ళు ఫ్రేమ్ చేసుకునే ఉంటాయి. సో ఇవన్నీ కాకుండా వీళ్ళకి పర్టికులర్గా మాకు అసలు ఇదేం వర్కౌట్ అవ్వట్లేదు, ఇంకా మేము చేయలేకపోతున్నాం, ఇంకా అవ్వట్లేదు, మాకు ఇన్స్టెంట్గా రిజల్ట్ కావాలి, ఇలా అనుకునే వాళ్ళకి ఎవరికైనా కానీ మిర్రర్ టెక్నిక్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఆ మిర్రర్ ముందు చాలామందికి తెలియదు ఏం చేస్తారంటే మిర్రర్ ముందు నుంచోవడం కూడా భయపడతారు. ఇప్పుడు కొంచెం అలవాటైంది ఎక్కువగా. నాకు కొంతమంది కంప్లైంట్ చేసేవాళ్ళు మిర్రర్లో నన్ను నేను చూసుకోలేకపోతున్నాను, నన్ను నేను చూసినప్పుడు కొంతమందికి ఏడుపు వస్తుందంట. అంటే వాళ్ళ లోపల ఉన్న నెగిటివిటీని వాళ్ళు కంట్రోల్ చేసే ప్రాసెస్లో వాళ్ళు అలా ట్రిగర్ చేస్తారు అన్నమాట ఎమోషన్స్ని. సో అలా అనిపిస్తూ ఉంటుంది. అలా ఎవరున్నా వాళ్ళ లోపల నెగిటివ్ ఉంది అని అనిపించినప్పుడు అది ఏ టైం అయినా పర్వాలేదు, మార్నింగా, ఆఫ్టర్నూనా, నైటా, ఎవరు లేకుండా ఉంటే చాలు అన్నమాట. సో మిర్రర్ ముందుకు వెళ్ళి కొంచెం లాంగ్ మిర్రర్ ఉంటుంది కదా, ఎందుకంటే ఈజీగా ఇలా పట్టుకుని చూసేది కాకుండా లాంగ్ మిర్రర్లు ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ మొత్తం చూసుకోవచ్చు వాళ్ళ బాడీ అంతా. సో వాళ్ళు ముందుకు వెళ్ళి వాళ్ళని వాళ్ళు షోల్డర్ని స్ట్రైట్గా పెట్టుకుని వెన్నెముక స్ట్రైట్గా పెట్టి నుంచోవాలి. అంటే మళ్ళీ బెండ్ అవుతూ సైడ్కి అలా నుంచుంటే ఏంటంటే కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది మళ్ళీ. సో అలా స్ట్రైట్గా నుంచుని వాళ్ళ కళ్ళల్లో ఐబాల్ వాళ్ళకి మిర్రర్లో కనిపించాలి. అంటే ఇప్పుడు మనం ఇలా చూస్తున్నప్పుడు మన ఎదురుగా ఎవరైనా ఉంటే మన ఐబాల్లో కనిపిస్తారు, సేమ్ అలాగా వీళ్ళ ఐబాల్లో వీళ్ళే కనిపించాలన్నమాట. మళ్ళీ ఆ మిర్రర్లో చూసుకున్నప్పుడు అంత ఫోకస్డ్గా వీళ్ళ మీద, అంటే డైరెక్ట్ ఇక్కడికి ఇన్పుట్ చేయడం కోసం. సో అలా పెట్టి కాన్ఫిడెంట్గా ఆ ధైర్యంతో నేను మనీని నిరంతరం నేను ప్రవాహం చేయగలుగుతున్నాను, నిరంతర ప్రవాహం మనీ నా వైపు జరుగుతుంది అని ఎఫర్మేషన్ ఒకటి. కూర్చున్న చోటే నాకు మనీ వస్తుంది, ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. డౌట్ వస్తుంది కొంతమందికి కూర్చున్న చోట ఎలా వస్తుంది అని, కానీ చాలామంది ప్రూవ్డ్ ఉన్నారు, ఎక్స్పీరియన్సెస్ చేసి ఆల్రెడీ అలా రిసీవ్ చేసుకున్న వాళ్ళు. అంటే కూర్చున్న చోట అంటే మళ్ళీ ఏ ఎఫర్ట్స్ పెట్టకుండా కాదు, వాళ్ళ మైండ్తో తీసుకున్న ఆపర్చునిటీస్ని బట్టి వాళ్ళు ఇంట్లో ఉండే వర్క్ చేస్తూ ఉండే వాళ్ళు ఉంటారు అన్నమాట. సో అలా ఎఫర్మేషన్ని స్ట్రాంగ్గా చేయాలి. ఒక 4-5 ఎఫర్మేషన్ చెప్తాను. ఒకటి, ఊహించే విధంగా నా వైపుకి మనీ ప్రవాహం జరుగుతుంది, అది కూడా ఐబాల్ని చూస్తూ చేయాలి. ఎవరు చేసినా అలా చేస్తే 100% రీప్రోగ్రామ్ అయిపోతుంది మైండ్లో. ఇదొక ఎఫర్మేషన్, నిరంతరం నా వైపు మనీ ప్రవహిస్తుంది, ఇదొక ఎఫర్మేషన్. నేను కూర్చున్న చోటే నాకు మనీ వస్తుంది, ఇదొక ఎఫర్మేషన్. సంపద ఎప్పుడూ స్థిరంగా నా వైపుకి వస్తూనే ఉంది. సంపద అంటే ఇంకన్నీ యాడ్ అవుతాయి, ఓన్లీ మనీయే కాకుండా మొత్తం ప్రాపర్టీస్, గోల్డ్ అన్నీ కలిపి వచ్చేస్తాయి. సో సంపద నిరంతరం స్థిరంగా, స్థిరంగా అంటే ఎప్పుడు ఒకటే వేలో వస్తూ ఉంది అనే ఫీలింగ్ ఇవ్వాలి. సో ఇలా ఎఫర్మేషన్స్ని ఎప్పుడైతే ఇలా 4 ఎఫర్మేషన్స్. ఇంకొకటి ఏంటి అంటే ఈజీగా సులభంగా మనీ నా వైపుకి ప్రవహిస్తుంది,
ఏ డౌట్స్ లేకుండా సెల్ఫ్ రిఫ్లెక్షన్ అంటాం దీన్ని. అట్ ద సేమ్ టైం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. వీళ్ళకి వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఎఫర్మేషన్స్తో వీళ్ళకి నెగిటివ్ ఎమోషన్స్ రాకూడదు. ఒకవేళ ఎవరికైనా మనీ మీద అసలు కూర్చున్న చోట ఎలా ఇలాంటి డౌట్స్ వస్తే వాళ్ళకి వాళ్ళు చెప్పుకోవచ్చు, నా మైండ్లో ఏవైతే మనీ వ్యతిరేక ఆలోచనలు ఉన్నాయో, లిమిటెడ్ బిలీఫ్స్ ఉన్నాయో, వాటిని నేను తక్షణమే విడుదల చేస్తున్నాను అనుకుని ఈ 5 ఎఫర్మేషన్స్ చేయాలన్నమాట. సో ఇలా 5 ఎఫర్మేషన్స్ని వాళ్ళకి వాళ్ళే చూసుకుని చేసినప్పుడు, ఇది కనుక కంటిన్యూస్గా ఒక 21 డేస్ నుంచి 99 డేస్ వరకు చేస్తే వాళ్ళకి ఫస్ట్ మనీ భయాలు పోతాయి. కొంతమంది బోరింగ్స్లో ఉంటారు, వాళ్ళకి ఆ భయం పోతుంది, ధైర్యం వస్తుంది, ఏదైనా సాధించగలను అనే క్యాపబిలిటీ వాళ్ళకి బయటకు వచ్చేస్తుంది, అర్థమైపోతుంది అన్నమాట. సో అక్కడి నుంచి నిజంగా వీళ్ళు ఏవైతే ఎఫర్మేషన్ చేశారో అలాగే జరుగుతుంది. అంటే కూర్చున్న చోటే మనీ రావడము, కొన్నిసార్లు ఊహించే విధంగా వస్తే, కొన్నిసార్లు అనుకోకుండా మనీ రిసీవ్ చేసుకుంటారు. సో ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి మిర్రర్ ముందు చేసేటప్పుడు నమ్మకంతో స్ట్రాంగ్ ఎఫర్మేషన్ చేయాలి. సో ఈ ఎఫర్మేషన్స్ అయితే అందరికీ హెల్ప్ అవుతాయి. ప్లస్ ఇందులో డౌట్ పడడానికి కూడా ఏమి ఉండదు. అంటే ఈ ఎఫర్మేషన్ ఇందులో ఏమన్నా ఉందా మంచి, అంటే ఇప్పుడు రేపటికి ఒక 5 lakhs వస్తాయి అనుకున్నప్పుడు డౌట్ రావచ్చు, కానీ ఇవి ఊహించని విధంగా ఊహించే విధంగా మనీ వస్తాయి, డౌట్ ఏం లేదు. సేమ్ ఈ 4-5 ఎఫర్మేషన్లు ఇలాగే పనిచేస్తాయి. ఇలా వాళ్ళు అనుకుంటూ ఉండాలి. సో మిర్రర్ టెక్నిక్స్ మనం మాట్లాడతాం, కానీ మీరు చెప్పినట్టుగా ఇలా ఎవరు ప్రయత్నించరు. అంటే అంత కాన్ఫిడెంట్గా మన ఐబాల్లో మన పిక్చర్ కనిపించాలంటే, అంత ఫోకస్డ్గా ఉంటే ఖచ్చితంగా మన మైండ్కి వేరే ఆలోచన వెళ్ళిపోతుంది. మన సబ్ కాన్షియస్ మైండ్కి అది మనకి తెలియనట్టే ఉంటుంది, కానీ అది తీసుకుని దాని మీద ప్రాసెస్ చేసి ఆ బిలీఫ్స్ని తీసుకుంటుంది. ఫస్ట్ తీసుకుని అది అప్లై, అంటే దానికి తెలియకుండానే ఆ వర్క్ కంటిన్యూ చేసేస్తూ ఉంటుంది మనకు తెలియకుండా, కాన్షియస్ అవేర్నెస్ లేకుండానే. చాలామందికి ఉన్న డౌట్స్ అండ్ దాంతోపాటు మనీ అఫర్మేషన్స్ మనీ టెక్నిక్స్ గురించి అడిగినప్పుడు అసలు ఏ విధంగా చేయాలి ప్రాసెస్ అనేది తెలియదు. చాలా ఈజీ వాళ్ళకి, ఎందుకంటే చాలా మంది చెప్తున్నాను కదా కంప్లైంట్ చేస్తూ ఉంటారు, ఇంకా మాకు ఏది వర్క్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళకి ఇన్స్టెంట్గా బెస్ట్, కానీ చెయ్యాలి. మళ్ళీ ఏం చేస్తారంటే కొంతమంది 4-5 days చేస్తారు, మేము చేసాము అవ్వలేదు ఇలా కూడా చెప్తారు. ఎందుకు వాళ్ళకి సెల్ఫ్కి వాళ్ళు తెలియాలన్నమాట చేశారా లేదా అనేది, పక్క వాళ్ళ కోసం కాకుండా వాళ్ళ కోసం ఇలా కనుక ట్రై చేస్తే రిజల్ట్ రాని వాళ్ళు ఎవరు ఉండరు, ఎవరికైనా వచ్చేస్తుంది. ఇంకొక డౌట్ ఏంటంటే ఏ టైంలో చేస్తే బెటర్ అంటారు చాలా మంది. దీన్ని నేను ఎక్కువ సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తారు కదా, ఎవరికి ఆ టైంలో మిర్రర్ని చూసుకునే అలవాటు ఉండదు. మార్నింగ్ రెడీ అయ్యేటప్పుడు చూస్తారు, నైట్ ఏదైనా క్యాజువల్గా చూస్తారు, కానీ ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత వీళ్ళ మైండ్ కొంచెం మూడ్ అవుట్గా డల్గా బాడీ కూడా సహకరించకుండా ఉంటుంది. ఆ టైంలో వెళ్ళి వీళ్ళు లౌడ్ వాయిస్తో, ఎవరు లేని టైం చూసి గట్టిగా లౌడ్ వాయిస్తో వాళ్ళని వాళ్ళే చూసుకుంటూ, నేను విన్ అవుతాను, నేను సంపాదిస్తాను, నేను సాధిస్తాను ఇలాంటి మాటలను అనుకుంటూ ఎప్పుడైతే ఈ ఎఫర్మేషన్ చేస్తారో పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఆఫ్టర్నూన్ టైం చేయొచ్చా అనే డౌట్ వస్తుంది చాలామందికి. లౌడ్ వాయిస్తో మిర్రర్ ముందు చేసేది ఏ టైం అయినా ఓకే, ఆఫ్టర్నూన్ అయితే బెస్ట్ మాట, అది కూడా లంచ్ చేసిన తర్వాత. ఎస్పెషల్లీ అందరూ అడిగేదేంటంటే 28 days క్లాసెస్ గురించి, లాస్ట్ టైం ఎవరైతే అప్రోచ్ అవ్వలేకపోయారో, ఇప్పుడు మాకు టైం ఉంది, క్లాసెస్ ఉన్నాయా, స్టార్ట్ అవుతున్నాయా, 1-on-1 సెషన్స్ కాకుండా ఒక 28 days కంప్లీట్గా మీతో ట్రావెల్ అయ్యి మెడిటేషన్ ఏంటి అసలు ఆ ప్రాసెస్ అంతా తెలుసుకోవాలనుకుంటున్నారు, ఏ విధంగా ఉంటుందంటారు అసలు మంది? యాక్చువల్గా 28 days క్లాస్ రీసెంట్గా నేను ఒకటి అనౌన్స్ చేశాను, చాలామంది మిస్ అయ్యారు, మిస్ అవి మళ్ళీ రిపీటెడ్గా అడుగుతూ ఉన్నారు. జాయిన్ అవ్వని వాళ్ళైతే చాలా గుడ్ రిజల్ట్ అండ్ వైబ్రేషన్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. అందుకని నేను మళ్ళీ వెంటనే పెట్టాలని ఇంటెన్షన్లో December 1st-3 3 days ఈ 3 days ఎప్పుడొకప్పుడు స్టార్ చేస్తారు అనమాట. కన్ఫామ్గా 1-3 మధ్యలో స్టార్ట్ అవుతుంది 28 days ట్రావెల్. 28 days ఏంటి అంటే బెనిఫిట్, ఎక్కువ రోజులు అదే ఫోకస్గా పాజిటివ్ చేయడం వల్ల. ఈసారి నేను ఏం చేస్తున్నానంటే నైట్ టైం, కొంతమందికి మార్నింగ్ పాసిబిలిటీ ఉండట్లేదు, సో అందుకని మార్నింగ్ క్లాసెస్ పెడుతున్నాం, అట్ ద సేమ్ టైం నైట్ క్లాసెస్ కూడా పెడుతున్నాము. సేమ్ 28 days క్లాసే, పడుకునే ముందు మెడిటేషన్ చేసే వాళ్ళు అలవాటు ఉన్న వాళ్ళు దానికి ఎన్రోల్ చేసుకోవచ్చు, మార్నింగ్ నిద్ర లేచిన చేసిన తర్వాత అలవాటు ఉన్న వాళ్ళు దీనికి ఎన్రోల్ చేసుకోవచ్చు. అది నేను కావాలని ఇంకా సర్వీస్ని ఇస్తున్నాను ఈసారి. సో ఎవరికైనా రిజిస్టర్ చేసుకోవడానికి ఎవరికైనా పాసిబుల్ ఉంటుంది ఇంకా ఈ బ్యాచెస్ అయితే. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఎవరైనా సరే ఈ 28 days క్లాసెస్ ఎవరైతే అడిగారో, మార్నింగ్ అండ్ ఈవినింగ్ సెషన్స్ అయితే ఉంటున్నాయి. December 1-3 ఈ డేట్స్లో ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.